ఎన్నికల ముందు అంగన్వాడీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాకినాడ జిల్లా తునిలో అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఐసీడీఎస్ట్ ప్రాజెక్టు తుని కార్యాలయం వద్ద హామీలను వెంటనే నెరవేర్చాలని తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ తెలంగాణ కన్నా అదనపు వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, అంగన్వాడీలను ప్రభుత్వ స్కూల్స్ లో కలపాలనే ప్రక్రియను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. సీఐటియు నేతలు వీరి నిరసనకు సంఘీభావం తెలిపారు. ఒప్పుకోము. నూతన విద్యా విధానం ద్వారా పిల్లల్ని మెచ్చి చేసే స్కూళ్ళల్లో పెడితే కనుక చిన్నపిల్లలైనటువంటి అంగన్వాడీలో పిల్లలు చిన్నపిల్లలైన వారికి పౌష్టికాహారం అందచేయాలి. పౌష్టికాహారంతో పాటు సాయంత్రం పూట స్నాక్స్ కూడా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారు ఆహారంలో నాణ్యత కూడిన ఆహారాన్ని అందించాలని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఉయ్యూరు గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త కేంద్రంలో ఉండి గుండెపోటుతో చనిపోయింది. ఆమెకి 10 లక్షల రూపాయలు ఎక్స్పెన్సీ ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఆ అమ్మాయికి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం ఇవ్వాలి. అంగన్వాడీ టీచర్లకండి, హెల్పర్లకి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. రిటైర్మెంట్ అయ్యే టైంకి ఎంత అయితే జీతం వస్తుందో అందులో సగము పెన్షన్ రూపంలో ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆగేది లేదు. 8వ డిసెంబర్ 8వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో సమ్మెలకు దిగుతూ ఉన్నాము. ఈరోజు ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము. అప్పుడైతే కనుక పూర్తి స్థాయిలో సెంటర్లు మూసేసి, వర్కర్ అండ్ హెల్పర్స్ కూడా సెంటర్లు మూసేసి పూర్తి స్థాయిలో నిరాహార దీక్షలకు దిగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. ఇది రాష్ట్ర కమిటీ తీర్పు. అలాగే మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా చేయాలని, హెల్పర్లు ఎవరైతే ఉన్నారో టీచర్గా ప్రమోషన్ దాంట్లో రాజకీయ వేధింపులు ఉండకూడదని, రాజకీయ నాయకులు జోక్యం కలగజేసుకోకూడదని, అలాగే మాకు 2015 నుంచి కూడా టీఏపీస్ కానీ రావడం లేదు, అవన్నీ కూడా అమలు చేయాలి. ఏవైతే పెండింగ్లు అయితే ఏవైతే బిల్స్ ఉన్నాయో టీఏపీస్ అవనివ్వండి, అలాగే కట్టెల బిల్లు అవనివ్వండి, అలాగే కూరగాయల బిల్లు అవనివ్వండి, అలాగే మా శాలరీస్ కూడా 2 నెలలకు 3 నెలలకు కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా ఏవైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలని మా యొక్క ఈ డిమాండ్స్ కోరుతూ ఈరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగిందండి. ఇది విషయం ఈ యొక్క